పసుపు రైతుల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా అధికోత్పత్తినిచ్చే కొత్త వంగడాలనిచ్చి ఆధునిక సాగు పద్దతుల్లో ప్రోత్సహించారు. నాలుగింతల దిగుబడితో పాటు మంచి ధర పలుకుతుందని ఉద్యాన శాఖ అధికారులు ఆశలు రేపారు. 75% రాయితీనిస్తానంటూ ఎంపిక చేసిన రైతుల్లో ఉత్సాహం నింపారు. తీరా చూస్తే రాయితీ లేదు. పండించిన పంటను కొనేందుకు ముందుకు రావడం జగ్గసాగర్ పసుపు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది కొత్త పసుపు వంగడం పీటీఎస్ 10 సాగుదారుల పరిస్థితి. కొత్త రకం పసుపు సేద్యానికి రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది యువ రైతులను ఉద్యాన శాఖ ఎంపిక చేసింది. కరీంనగర్ జగిత్యాల జిల్లాల 76 మంది రైతులు వీరిలో ఉన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 75% రాయితీనిస్తామని భరోసానిచ్చింది. గత ఖరీఫ్ సీజన్లో బెడ్ పద్ధతిలో పీటీఎస్ 10 రకం పసుపు వంగడాలను సాగు చేయించింది. తీరా పసుపు కొమ్ములు తవ్వే దశలో అధికారులు కనుమరుగయ్యారని ఉద్యాన రైతులు వాపోతున్నారు. అయితే మీరు ఇవరదాకా పాత పద్ధతుల పసుపు సాగు చేసి నష్టపోతున్నారు. కొత్త పద్ధతిలో మేము పని చేయిస్తాము. మేము చెప్పినట్టు చేయుల్లి, మీకు నాలుగింతల దిగుబడి వస్తుంది. ఇప్పుడు మేము ఇచ్చే విత్తనంలో కుర్మిన్ శాతం అధికంగా ఉంది, రేటు కూడా ఎక్కువ వస్తుంది, దిగుబడులు నాలుగింతల పెరుగుతాయని చెప్పిండ్లు. కానీ నాలుగింతల దిగుబడి రాకపోక దీన్ని కొనడానికి అధికారులు ఎవరు వస్తలేరు, ప్రభుత్వం దీన్ని ఏం పట్టించుకుంటలేదు. తర్వాత వస్తాయి సబ్సిడీ, తర్వాత ఇవ్విత్తం అవిత్తం అని చెప్పిండ్రు. కొంతవరకు ఇచ్చిండ్రు, కొంతవరకు మా జేబులకి వెళ్ళి పెట్టిపించిండ్రు. ఇవరకు నష్టం జరిగింది, ఇప్పుడు పెట్టుబడి బాగా అయింది. ఇది అధికారులు ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చినట్టు ఇప్పుడు వస్తలే, దవ్వుడికి వచ్చింది. దవ్వే సీజన్లో రాకపోవడంతో దీన్ని ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు. ఫస్ట్ వేరే రకం పెట్టిన వాళ్ళేమో దవ్విండ్రు, విత్తనం పెట్టుకున్నారు, ఇంకో విత్తనం వర్షాలు మంచిగా పడ్డాయి కాబట్టి ఇంకో విత్తనం పెట్టిండ్రు. ఇప్పుడు మాకు దవ్వకుండా అయిపోయింది, ఇంకో విత్తనం పెట్టకుండా అయిపోయింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో 15 మంది యువ రైతులు సంప్రదాయానికి భిన్నంగా బోధి పద్ధతిలో పసుపును పండించారు. పాత వంగడాలతో పోల్చితే దిగుబడి పరంగా పీటీఎస్ 10 నిరాశాజనకంగా తయారైంది. ఇక విపణి పరంగా చూస్తే కర్క్యుమిన్ శాతాన్ని బట్టి పసుపు అమ్మకాలు జరగడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ, వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు అన్ని విధాలుగా మేము సాగుబడి చేయడం జరిగింది. అయినప్పటికీ దీన్ని ప్రభుత్వం విత్తనం ఇచ్చేటప్పుడు దీన్ని కొనుగోలు చేస్తామనే మాట చెప్పింది. కుర్క్మిన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వం మాకు ఇచ్చింది. కుర్క్మిన్ శాతం ఆధారంగా ఈ సంవత్సరం గిట్టుబాటు ధర విడతలేరు కాబట్టి ప్రభుత్వం దీన్ని గిట్టుబాటు ధర కల్పించి మా యొక్క రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్. మా గ్రామానికి వచ్చి హార్టికల్చర్ కమిషనర్ గారు మా గ్రామంకి వచ్చి ఇది మీరు పండించిన తర్వాత విత్తనంగా మేమే తీసుకుంటామని చెప్పారు. ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కలిస్తే కూడా మొత్తం మీదంతా విత్తనంకు మేమే తీసుకుంటాం, రైతులతో ఈ విధానంలో సాగు చేపిస్తాం, వరల్డ్ లెవెల్ లోపల ఇదే మంచి పసుపుగా మేమే ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా వారు కూడా చెప్పారు. కానీ ఈ తీరా దవ్వే సమయానికి వచ్చేసరికి ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ ముందుకొచ్చి పసుపు కొంటామని చెప్పట్లేదు. కుర్క్మిన్ శాతం ఆధారంగా భారతదేశం మొత్తం మీద ఎక్కడా కూడా మార్కెట్ అనేది లేదు. అటువంటప్పుడు స్వయంగా ప్రభుత్వం రైతుల్ని ఎందుకు ఈ కుర్క్మిన్ విషయం లోపల గాలి చేస్తుంది? కాబట్టి ఈ కుర్క్మిన్ శాతం ఆధారంగా మమ్మల్ని పెట్టించినందుకు గాను ప్రభుత్వం స్వయంగా ఈ పసుపు తీసుకోవాలి. లెక్క ప్రకారంగా పసుపు కొన్నా కొనకున్న 150,000 రూపాయలు ప్రతి ఎకరానికి రైతుకు ఇప్పించాలి. ఉద్యాన శాఖ రాయితీ పూర్తి స్థాయిలో చెల్లించకపోగా అధికారుల సూచనల వల్ల ఎకరా సాగు వ్యయం 150,000 పెరిగిందని రైతులు వాపోతున్నారు. దిగుబడులు మాత్రం మామూలుగానే ఉన్నాయన్నారు. సాంప్రదాయంగా మేము చేసే పంటలలో తెల్ల గుంటూరులో కుర్క్మిన్ అనేది 2% ఉందని, అదే పీటీఎస్టెన్లో అయితే 7% ఉందని ఈ పీటీఎస్టెన్ పెట్టించారు. ఈ రైతుడు బెడ్ సిస్టంలో మేము సాంప్రదాయంగా వాడేదానికంటే ఇవన్నీ అదనంగా వాడిపించారు. ఆ 25% అనేది మాతో కట్టిపించారు. కానీ గవర్నమెంట్ ఇవ్వాల్సిన 75% మాత్రం ఇంకా మాకు ఇవ్వలేదు. వీళ్ళు ఇచ్చిన మందులు, ఇప్పుడు అడుగు రోగం అనేది పసుపులో మెయిన్, కానీ వీళ్ళు ఇచ్చిన ఏ మందు కూడా అడుగు రోగానికి ఆపలేకపోయింది. మరి కుర్క్మిన్ పర్సంటేజ్ దీంట్లో 6% ఉన్నప్పుడు రేటు కూడా ఎక్కువ రావాలి కదా మామూలు. కానీ మెట్పల్లి మార్కెట్, నిజామాబాద్ మార్కెట్, సాంగ్లీ మార్కెట్, ఏ మార్కెట్ చూసుకున్నా కానీ ఆ రైతు కూడా మీరు ఏ పసుపున తీసుకురండి అంతా ఒకటే రేట్ అంటారు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? వరుస నష్టాలతో కుదేలైన తమకు ఆర్థికంగా చేయూతనివ్వాల్సింది పోయి ప్రయోగాల పేరుతో ఇబ్బందులు పాల్చేయడం సర్కారుకు తగదని యువ రైతులు పెదవి విరుస్తున్నారు. ఇకనైనా ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్త పసుపును సర్కారే కొనాలని జగ్గసాగర్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. చూశారు కదా, ఇది ఇక్కడి పసుపు రైతుల దీనగాథ. ప్రభుత్వాన్ని నమ్మారు, అధికారుల సూచనల మేరకు ఈ పచ్చ బంగారాన్ని పండించారు.
కానీ అధికారులు ఇచ్చిన సూచనలు వీరికి అంతు చిక్కకుండా ఈ చేతికొచ్చే సమయానికి పంట చేతికొచ్చే సమయానికి దిగుబడులు సరిగా రాక వచ్చిన పంటకి మద్దతు ధర లేక కొట్టుమిట్టాడుతున్నారు కర్షకులు. ఇకనైనా ప్రభుత్వం ఈ పచ్చబంగారాన్ని పండించిన పసుపు రైతులపై ప్రత్యేక దృష్టి సారించి వారి ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడే ఈ రైతులు మరో పంటకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జగ్గసాగర్ నుండి సంజీవ్ కుమార్, మెట్పల్లి.